మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని కాలసర్ప యోగం అంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. అయితే కాలసర్ప దోషం వలన చెడు జరుగుతుందని చాలా మంది భయపడిపోతుంటారు. కానీ కాలసర్ప దోషం వలన మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. మరి కాలసర్ప దోషం వలన కలిగే మంచి ఫలితాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాలసర్ప దోషం ఉన్న వారు పనిలో అంకిత భావంగా ఉంటారట, ధైర్యం నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే వాళ్ళను ఉన్నత స్థానంలో నిలబడతాయట. కాలసర్ప దోషం ఉన్నవారి జాతక చక్రంలో సూర్యుడు రాహుతో కలిసి 1, 2, 3, 10 స్థానాల్లో ఉంటే అప్పుడు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందిట. వారు కోరుకున్నవి నెరవేరుతాయట. వారి ఆరోగ్యం బాగుపడటమే కాదు, సంపద కూడా వృద్ధి చెందుతుందట. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులుస్తాయట. రాజకీయాల్లో రాణిస్తారట. కాలసర్ప దోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉన్నా లేదంటే రాహుతో కలిసి ఉన్నా అలాంటి వారి జీవితం మారిపోతుందట. వారు అత్యంత ప్రతిభావంతులవుతారట. అదేవిధంగా కుజగ్రహం కాలసర్పం నోటి వద్ద ఉంటే అలాంటి వ్యక్తులు మిక్కిలి ధైర్యవంతులుగా ఉంటారట. అదే ఆ స్థానంలో బుధగ్రహం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా తయారవుతారట. వారి జీవితంలో ప్రతి మెట్టుకు విజయం సాధిస్తారట. కాలసర్ప దోషం ఉన్న వారికి అనుకూలంగా ఉండే గ్రహాలు కూటమిలోకి వచ్చినప్పుడు వారి దశ తిరుగుతుందట. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.